డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒకటి ఉంది అని తెలియని అతి మేధావి అయిన మా గ్లగ్ బ్రో మూడు రంగుల పతాకం అంటే వాళ్ళ పార్టీ రంగులు అనుకొని ఒక్క జాతీయ జెండాకి తప్ప అన్నిటికీ రంగులేసి పడేసిన మా గ్లగ్ బ్రోకి రణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రణతంత్రం అంటుంది గణతంత్రం కదా అనాలి అనుకుంటున్నారా మా గ్లగ్ బ్రోకి గణతంత్రం అనేది పలకడం రాదు అంటే అది చాలా గొప్పది కదా గొప్ప గొప్ప విషయాలు మాకు పడవు అందుకే మేము దాన్ని చదవం చదివేంత ఓపిక ఉండదు అర్థం చేసుకునేంత టైం ఉండదు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనే ఉండదు అందుకని ఎవరో రాసింది మనమేంటి ఇంప్లిమెంట్ చేసేది అనుకొని లవంగం గారి పర్యవేక్షణలో మా తుగ్లగ్రోని ఒక రణతంత్రాన్ని రా రాశాడనమాట ఆ రణతంత్రం కాన్సెప్ట్ చాలా సింపుల్ అంటే ఇందులో సత్యమే వజయతే అహింస లాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు ఉండవు మాది చాలా సింపుల్ అధర్మం అన్యాయం ఆర్పేయటం మీకు సింపుల్గా చెప్పాలి అంటే నేను కొడితే కొట్టించుకోవాలి తిడితే నువ్వు పడాలి చంపితే చచ్చిపోవాలి అన్నమాట సో దీన్ని పీపుల్ పల్స్ కోసం వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందామని అక్కడక్కడ అమలు చేశారు అంటే అప్పుడు మనకి కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగారు కదా అప్పుడు ఆయన మాస్క్ అడగటం అధర్మం అని చెప్పి చెప్పి ఆయన జాబ్లోంచి తీసేసి చంపేశారు కదా అదే అధర్మం అన్యాయం ఆర్పేయడం అంటే మరొక ఎగ్జాంపుల్ ఒక ఆయన అప్పుడు మా తుగ్ల బ్రో చేస్తున్నాం మందు వ్యాపారాన్ని బయట పెట్టేస్తానని చెప్పాడుగా ఆయనను కూడా అప్పుడు అధర్మంగా అన్యాయంగా హింసించి చంపేశారుగా అదే అన్నమాట సేమ్ అది రాష్ట్రం అంతటా పీపుల్ రెస్పాన్స్ బాగా రావటం వలన ఇప్పుడు రాష్ట్రం అంతటా అతి త్వరలో అమలు చేసే ఆలోచనలు ఉన్నాయి సో మీరందరూ కూడా ఈ రణతంత్ర అమలుని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నా యూజువల్లీ మనకి గణతంత్రం దినోత్సవం రోజున ఎక్కడైనా స్వీట్స్ చాక్లెట్స్ పంచుతారు కానీ మా తుగ్లక్ బ్రో రణతంత్ర దినోత్సవం రోజున మాత్రం కత్తులు బ్లేడ్లు గొడ్డలి ఇలాంటివి పంచుతారనమాట ఎంతైనా మా తుగ్లక్ బ్రో గ్రేట్ కదా సో మా తుగ్ల బ్రో ఇలానే దిన దినాభివృద్ధి చెందుతూ రోజుకొక తుగ్లక్ పని చేస్తూ సంతోషంగా ఉండాలని మరొక్కసారి ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಾಂಕ್ಷಲು ಮಾಡಿಯ ತುಗ್ಲಕ್ ಬ್ರೋ